హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన కొత్త వెబ్సైట్ని ఫిబ్రవరిలో గవర్నమెంట్ లాంచ్ చేయడం అయితే జరిగింది అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిలీజ్ చేసే జాబ్స్కి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలంటే ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి ఇప్పటికే పాత వెబ్సైట్ అయినా ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో ఓటీఆర్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఈ కొత్త వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం ముందుగా స్టాఫ్ సెలక్షన్కి సంబంధించిన కొత్త వెబ్సైట్ అయినా ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని ఇందులో మనకి ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మనకి నాలుగు ప్రాసెస్లు ఉంటాయి అన్నమాట పర్సనల్ డీటెయిల్స్ పాస్వర్డ్ క్రియేషన్ అండ్ మిగతా అడిషనల్ డీటెయిల్స్ అలాగే డిక్లరేషన్ ఓకే సో ఇక్కడ కంటిన్యూ చేస్తే మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళు ఎస్ఎన్ పెట్టేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఎస్ఎస్సి మెమో ప్రకారం క్యాండిడేట్ యొక్క నేమ్ ని ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మీరు నేమ్ కానీ చేంజ్ చేసుకుని ఉంటే ఎస్ అని పెట్టేసి ఆ చేంజ్ నేమ్ నేమ్ని ఎంటర్ చేయాలి అంటే కొంతమంది లేడీస్ పెళ్ళైన అయిన తర్వాత సర్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది కదా అలాంటి వారు ఇక్కడ ఎస్ అని పెట్టేసి వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకొని టెన్త్ మేము ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎంటర్ చేసేసి మీ ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ బోర్డ్ సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఎస్ఎస్సి పాస్ అయిన ఇయర్ సెలెక్ట్ చేసుకొని హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఏదైతే ఉంటుందో డిగ్రీ పీజీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి ఇక చివరిలో మీ మొబైల్ నంబరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వాటిని వెరిఫై చేసుకోవాలి అంటే ఓటీపీస్ అన్నమాట ఓటీపీ అందులో వేసి వెరిఫై చేసుకోవాలి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చేయగానే మనకి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ని మీరు సేవ్ చేసుకుని కానీ నోట్ చేసుకోవాలని పెట్టుకోవాలి ఆల్రెడీ మీకు మెయిల్ కూడా వచ్చి ఉంటుంది సో రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఒక పాస్వర్డ్ అనేది వస్తుంది తర్వాత కంటిన్యూ చేస్తే మనకు లాగిన్ పేజ్ అనేది వస్తుంది ఇందులో రిజిస్ట్రేషన్ నంబరు మీకు వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలి తర్వాత మీ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్తుంది ఇక్కడ ఇచ్చిన విధంగా మీరు కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి అంటే ఒక గ్యాప్టెన్ లెటర్ ఒక న్యూమెరికల్ అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత రెండు సెక్యూరిటీ క్వశ్చన్స్ ఎంచుకొని వాటికి ఆన్సర్ని టైప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేయాలి తర్వాత మళ్ళీ లాగిన్ పేజ్ వస్తుంది అందులో మీ రిజిస్ట్రేషన్ నంబరు అండ్ మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలి తర్వాత కేటగిరీలో మీ క్యాష్ సెలెక్ట్ చేసుకొని నేషనాలిటీ ఏదైతే ఇండియన్ అని పెట్టుకొని మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా ఎంటర్ చేసేసి ఫిజికల్ హ్యాండ్ క్యాప్లు అయితే ఎస్ అని పెట్టేసి డీటెయిల్స్ ఇవ్వాలి లేదైతే నో పెట్టుకోవాలి అండ్ చివర్లో మీ పర్మనెంట్ అడ్రస్ లేదా ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసేసి సేవ్ అని నెక్స్ట్ చేయాలి తర్వాత ఇక్కడ మీకు ప్రివ్యూ ఓటీఆర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ అంతా కంప్లీట్ గా చూపిస్తూ ఉంటుంది ఇందులో మీరు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే వాటిని ఎడిట్ చేసుకోండి లేదు కరెక్ట్ గా ఉంటే మళ్ళీ చివరికి వెళ్ళేసి డిక్లరేషన్ మీద టిక్ పెట్టేసి డిక్లేర్ మీద క్లిక్ చేయగానే మీ ఓటీఆర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ మనకు ప్రొఫైల్ నేమ్ దగ్గర ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేసుకునేందుకు ఆప్షన్ ఉంటుంది ఒకవేళ మీరు ఫోటో పెట్టుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసి మీరు ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ తర్వాత మనకి ఇక్కడ అడ్మిట్ కార్డు రిజల్ట్ లాంటి ఆప్షన్స్ అయితే చూపిస్తా ఉన్నాయి అలాగే కింద మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని ఉంటాయి ఇందులో ప్రెసెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఏ ఏ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయని చూపిస్తా ఉంటాయి అనమాట ఇందులో మీద దీనికైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు సో ఎస్ఎస్సి ద్వారా రిలీజ్ చేయబడే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలనే విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి అందరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.